మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో స్వామి సుప్రతిష్ఠితుడు అయిన తర్వాత పెద్దలు పీవీఆర్కే ప్రసాద్ గారి సలహా మేరకు వారి సూచన మేరకు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి భగవంతుడు మమ్మల్ని ఎట్లా నడిపించాడు, ఇది ఎవరో సినీ నిర్మాత కట్టారు లేదా డబ్బున్న వాళ్ళు కట్టారు అనే భావన కాకుండా భగవంతుడు ఎలా నడిపాడు, దీన్ని మనము సమాజానికి కథలుగా అందించాలని వారు నిర్దేశిస్తే ఆదేశిస్తే దాని ప్రకారం నేను ఆ సంఘటనల్ని మీతో పంచుకునేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈవేళ మీతో పెద్దలు పీవీఆర్కే ప్రసాద్ గారు గురించి మాట్లాడబోతున్నాను. పీవీఆర్కే ప్రసాద్ గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఎంత పెద్ద స్థాయిలో అధికారిగా పనిచేశాడో అంతే అనకువగా భగవంతుని పట్ల వినమ్రంగా భగవంతుడి ఆదేశానుసారం పనిచేస్తున్నాను అని చెబుతూ తన అనుభవాలన్నింటినీ రంగరించి నా హంకర్త హరికర్త సర్వసంభవం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ప్రపంచంలో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి పుస్తకాలలో బహుశా అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకంగా దాన్ని చెప్తారు పెద్దలు. అయితే ఒక సామాన్యుడినైనా నాకు పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి అంత పెద్దవాడితో ఎలా స్నేహం కుదిరింది, ఎలా వారు నన్ను వేలు పట్టుకొని తన వెంట నడిపించి ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఇందూరు తిరుమల క్షేత్రం, ఈ గోవిందవనమాల, ఇప్పుడు నేను నిలబడ్డదంతా కూడా గోవిందవనమాలలో ఒక భాగం. దీనికి అన్ని రకాలైనటువంటి పండ్లతో అన్ని రకాలైనటువంటి ధాన్యాలతో పండించేటువంటి క్షేత్రంగా రాబోయే తరానికి మన పిల్లలకి ఏ మొక్క ఏ ఔషధానికి పనికి వస్తుంది, ఏ మొక్కలో ఏ తిండి గింజలు వస్తున్నాయి, వాటిలో ఏ విలువలు ఉన్నాయి అనేటువంటి శాస్త్రాన్ని భగవంతుడి యొక్క సృష్టి విలాసాన్ని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది ఇందూరు తిరుమల గోవింద వనమాల. అయితే పీవీఆర్కే ప్రసాద్ గారు భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నటువంటి కాలంలో వారి సలహాదారులలో ఒకరిగా అతి సన్నిహితంగా ఉండి దేశానికి ముందు నడిపించినటువంటి వాళ్ళలో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది మీ అందరికీ తెలుసు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వారు అత్యధిక కాలం ఈవోగా ఉండి తన సేవల్ని లేదా తన అదృష్టాన్ని భగవంతుడిచ్చినటువంటి ఆదేశంగా భగవంతుని యొక్క ఆశీస్సుగా భావన చేసి వారు అక్కడ పనిచేసినటువంటి విధానం ఇప్పటికీ ఎంతమంది ఈవోలు ఆ తర్వాత వచ్చినా వారినే ఒక కులమానంగా తీసుకుంటారు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అన్ని మార్పుల్ని వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, అట్లాగే వారు చివరి ఊపిరి వరకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రధాన సలహాదారుగా ఉండి తన సేవల్ని అందించినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త, అధికారి అనను. ఎందుకంటే ఆయన ఎన్నాడు కూడా నాతో ఉన్నప్పుడు అంత చనువుగా వాళ్ళ అబ్బాయిలా నన్ను భావన చేస్తూ నడిపించారు. అందుకే ఆయనలో నేను అధికారిని చూడలేదు. ఎప్పుడూ కూడా ఆయన నేర్పించినటువంటి ఆ వినమ్రత, ఆ ఆధ్యాత్మిక భావన, ఆ సంపదని మీతో పంచుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. అంత పెద్ద ఆధికారితో ఒక అర్భకుణ్ణి, గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడేదో వ్యవసాయం చేసుకుంటూ అలా చదువు కోసమని పట్టణానికి వెళ్ళి ఏదో మామూలు డిగ్రీ సంపాదించి ఏదో షాపులలో పనిచేస్తూ ఒక వ్యాపారం ప్రారంభించుకొని అటు నుంచి ఆర్థికంగా ఎదిగినటువంటి మా కుటుంబానికి అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారికి పొత్తు ఎలా కుదిరింది, ఎలా సంభవమైంది, దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన నడిపిస్తే పెద్ద చిన్న అనే తేడా ఉండదు. అటు తొండమాని చక్రవర్తుల్ని ఆదరించాడు, అటు కుమ్మరి భీముడిని ఆదరించాడు. కుమ్మరి భీముడి ఇంట్లో కూడు కుడిచి తొండమాని చక్రవర్తికి ఒక ఆత్మజ్ఞానాన్ని అందించాడు. అలాంటి వెంకటేశ్వర స్వామి నాకు పీవీఆర్కే ప్రసాద్ గారితో పరిచయం చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఆధ్యాత్మికవేత్తలైన వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం. మామూలు వారికి ఏదో కాకపట్టుంటారులే అని అనుకుంటారు, కానీ ఇక్కడ కాకపట్టడానికి ఇది వ్యాపారం కాదు, ధన సంపాదన కాదు, కీర్తి ప్రతిష్టలు కావు. ఇవన్నీ కాకుండా భగవంతుడు తన చేయి పట్టుకొని నడిపిస్తే ఏముంటుంది అనే దానికే నిదర్శనం ఈ యొక్క ఇందూరు తిరుమల క్షేత్రం. ఇక అసలు విషయానికి వెళ్తే, ఒకరోజు నేను నా వ్యాపారంలో భాగంగా రైల్లో ప్రయాణమవుతూ బాంబే వెళ్తున్నటువంటి సన్నివేశం. నేను నా భార్య ట్రైన్ ఎక్కగానే ఏదో చదువుతాం కనుక, ఆ రోజుల్లో స్వాతి అనే ఒకటువంటి పత్రిక ప్రముఖంగా వారపత్రిక ఉండేది. ఆ వారపత్రికను తిరిగేస్తూ మామూలుగా ఉన్నాను. అంతలో ఒక బొమ్మ నన్ను ఆశ్చర్యంగా, ఆనందానికి, ఆశ్చర్యానికి, అద్భుతానికి గురిచేసి అక్కడే నిలబడేటట్టుగా చేసింది. ఆ బొమ్మను చూస్తూ దానికి సంబంధించిన కథ నాహంకర్త హరికర్త పెద్దలు పీవీఆర్కే ప్రసాద్ గారు రాసినటువంటి వ్యాసాల సంపుటి ఆ స్వాతి వారపత్రికలో ప్రతి వారం ఒక్కొక్క కథగా వేస్తూ వచ్చేవారు. నేను ఆ కథను చదివి ఆ బొమ్మను చూస్తూ, ముఖ్యంగా ఆ కథకి అనుగుణంగా పెద్దలు బాపు గారు వేసినటువంటి బొమ్మ ఈవేళకి కూడా, ఈ రోజుకి కూడా నేను ఎన్నో బొమ్మల్ని వేశాను, వేయిస్తున్నాను, కథకులకు చెప్పి ఇట్లా కావాలని చెప్తున్నాను, కానీ బాపు గారు వేసినటువంటి బొమ్మ అంత అద్భుతమైన బొమ్మ ఈరోజు వరకు నేను చూడలేదు. అంత అద్భుతమైనటువంటి బొమ్మ అందులో వేశారు. దాన్ని చూస్తూ చూస్తూ నా కళ్ళ వెంబట అట్లా అది ఆనంద బాష్పాల, లేకపోతే ఆ కథకి సంబంధించినటువంటి భావనలో నేను మునిగిపోయి ఒక జాలితో, ఒక ఆర్ద్రతతో నా కళ్ళ వెంబట ఆ కన్నీళ్ళు వచ్చాయా తెలియదు, కానీ కళ్ళ వెంబట నీళ్ళు మాత్రం వచ్చాయి. అలా చూస్తూ చూస్తూ ఉండి అందులో ఆ భావనలోకి మునిగిపోయి ఒక పాటని అప్పటికప్పుడు దాని మీదే రాశాను, ఆ బొమ్మ మీదే. అదేంటో ఆ బొమ్మ మీద అక్షరాలు పెద్దగా ఏం లేవు, కానీ నాకు వచ్చినటువంటి ఆ భావ తీవ్రతని ఒక కాగితం మీద పెట్టాలి కనుక, అంటే నాకు రచయితగా ఒక కవిగా రాసేటువంటి భావన ఉంది కనుక దాన్ని అలా పెడుతూ ఒక పాట రాసుకున్నాం. అప్పుడే ఒక భావన కలిగింది వెంకటేశ్వర స్వామితో, ప్రభు ఈ పాట నా చేత రాయించావు, నేను మళ్ళీ ఏదైనా నా యొక్క కీర్తనల, నీ యొక్క కీర్తనలు నేను ఏదైతే రాసుకున్నానో సిడీగా కనుక రూపొందిస్తే దాని మీద ఈ బొమ్మని అలంకరించుకునేట్టుగా ఆశీర్వదించు ప్రభు. ఎందుకంటే అంత క్రితమే 1999 2000 సంవత్సరంలో గజల్ శ్రీనివాస్ గారితో కలిసి నేను శ్రీ శ్రీనివాసం అనేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఆల్బమాన్ని విడుదల చేశాను. ఇక రెండవ ఆల్బమ్ కనుక వస్తే అప్పటి వరకు నేను రాసుకునే ఏమన్నా దాంట్లో ఈ బొమ్మ ఉండాలి అనేటువంటి నా ఆకాంక్షని భగవంతునితో ఆ వేళ ఆ ప్రయాణంలో నేను విజ్ఞాపన చేసుకొని మర్చిపోయాం. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా మరొక పెద్ద ఆయన నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి, స్వామి మీరు రాసినటువంటి పాటల్ని నేను విన్నాను, చాలా బాగున్నాయి, వెంకటేశ్వర స్వామి పట్ల అన్నమాచార్యుని కీర్తనల్లో ఎంత భావ సంపద అయితే ఉందో, పద సంపద కాదు, పాండిత్యం కాదు, ఆర్ద్రత ఏదైతే ఉంటుందో ఆ ఆర్ద్రత మీ పాటల్లో కనిపిస్తుంది, జనసామాన్యానికి చాలా సులువుగా అర్థమయ్యేటువంటి మీ భాష, మీరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల కాబోలు అతి సులువుగా మీరు ఈ పాటలు రాయగలిగారు, నాకొక పాట ఏమైనా రాసిస్తారా, ఒక అతను సీడీ చేయబోతున్నాడు అన్ని దేవతల మీద, వెంకటేశ్వర స్వామి పాట అందులో కావాలన్నారు. ఆయన సత్యం కంప్యూటర్స్లో ఆ వేళ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మూర్తి గారు, శ్రీనివాసమూర్తి ఆయన పేరు, ఆయన పిల్లలు ఇద్దరు కూడా సంగీతం నేర్చుకుంటున్నారు, ఒక సీడీ చేస్తున్నారు, అందులో వెంకటేశ్వర స్వామి పాట కావాలి, మీరు మాకు ఒక పాట రాసివ్వండి అని అడగడానికి వచ్చారు. ఆయన్నే సంగీతజ్ఞులు, అనేక సినిమాలకి సంగీతం చేసి భక్తి సంగీతాన్ని ఈరోజు 72 మేళకర్త రాగాలని ప్రపంచానికి ఒకే పాట ద్వారా అందించినటువంటి ఒక సంగీతజ్ఞుడు పెద్దలు వీణాపాణి గారు ఆ వేళ నా ఇంటికి వచ్చి అలా పాట కావాలని అడిగాడు. నేను వెంటనే వారికి నమస్కరించి, చాలా ధన్యవాదాలు స్వామి, మీరు నా పాట బాగుంది అని అన్నందుకు చాలా ఆనందం వేస్తుంది, మీలాంటి వాళ్ళు ఆ పాట బాగుంది అని అంటే ఒక సామాన్యుని, ముఖ్యంగా నేను పండితుణ్ణి కాదు, కవిత్వము మా గురుగారు నారాయణ రెడ్డి గారు అంటారు, కవిత్వం అనేది సహజాతం, తల్లి గర్భంలో నుంచి పుట్టుకతో రావాలి, కానీ ప్రయత్నం చేస్తే వచ్చేది కవిత్వం కాదు. వచ్చిన కవిత్వాన్ని భాషాపరంగా పాండిత్యపరంగా ఏమైనా మెరుగులు చేసుకోవచ్చేమో, కానీ ఆ భావ సంపద కవిత్వం అనేది సహజాతం అంటారు వారు. అట్లా సహజాతంగా వచ్చింది నాకు, అంతేకాని నేనేం పెద్ద ప్రయత్నం చేయలేదు. నేనైతే రాసి ఇవ్వలేను అని నిర్మోహమాటంగా చెప్పాను. ఎందుకంటే నాకు ఎవరైనా ఏదో సన్నివేశం చెప్పినా మాకు పాట రాయండి అంటే నేను పండితుని కాదు. అట్లాగే అప్పటికప్పుడు భగవంతుడు ఇస్తే వచ్చే కవిత్వమే నాది, కానీ రాయాలని ప్రయత్నం చేస్తే వచ్చే కవిత్వం నాది కాదు. అందుకని నేను రాయలేను, కానీ నేను రాసుకున్నవి కొన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అని ఒక పుస్తకాన్ని వారికి అందిస్తే వారు అందులో నుంచి ఒక పాట తీసుకున్నారు. అది పాట రిలీజ్ అయింది. విశ్వనాథ్ లాంటి పెద్దలు కూడా ఆ పాటని గురించి చెప్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావన సంపదని మీరు పునికిపుచ్చుకున్నారు, చాలా అందంగా రాశారు ఈ పాటని, భగవంతుని పట్ల మీ ఆర్ద్రత చాలా అద్భుతంగా ఉంది, ప్రకృతిని అన్వయంతో మీ పాట అని వారు మెచ్చుకున్నారు ఆ పాటని. అయితే అక్కడితో మా బంధం ఆగిపోలేదు. మళ్ళీ కొంతకాలానికి వీణాపాణి గారిని నా దగ్గర ఉన్నటువంటి పాటలన్నీ ఇచ్చి మీరు ఈ పాటలకి సంగీతం చేస్తే నేను ఒక సీడీగా చేయదలుచుకున్నాను అన్నాను. అట్లా ఆయన రెండవ సీడీ నాది శ్రీ వెంకటేశం అని. అందులో పెద్దలు బాలమురళి గారు పాడారు, జానకమ్మ పాడింది, సుశీలమ్మ పాడింది, బాలుగారు పాడారు. అట్లా పెద్దలందరి చేత కూడా ఆ సీడీలో పాడించుకునేటువంటి భాగ్యాన్ని వెంకటేశ్వర స్వామి నాకు ఆ సీడీ ద్వారా అందించాడు. అయితే వీణాపాణి గారు అది పూర్తి అయిన తర్వాత, సంగీతం అయిన తర్వాత, అందరూ పాడిన తర్వాత కవర్ డిజైన్ చేసినప్పుడు ఏం పెడదాము అని అంటే నేను అప్పుడు బాపుగారి బొమ్మ నాకు జ్ఞాపకం వచ్చింది. బాపుగారి బొమ్మని నేను ఈ సీడీ మీద పెట్టాలనుకొని మరి ఎట్లా ఈ నాకు అనిపించిన బొమ్మ అని ఆయనకి స్వాతి పత్రిక నేను ఆ రోజు దాచుకున్నది చూపించి ఈ బొమ్మ నాకు దాని మీద కావాలంటే అయ్యో ఎట్లా అవుతుందండి, దీనికి చాలా పర్మిషన్లు కావాలి, ముందు స్వాతి వారపత్రిక వాళ్ళు ఇవ్వాలి, అట్లాగే ఆ వ్యాసాలు రాసినటువంటి ఆ పీవీఆర్కే ప్రసాద్ గారు అనుమతించాలి, బాపు గారు అనుమతించాలి, ఇదంతా పెద్దది, ఎందుకు మనం దాంట్లోకి వెళ్ళడం, మామూలుగా ఏదో మనం వేయించుకొని వెంకటేశ్వర స్వామి చాలా బొమ్మలు ఉన్నాయి కదా ఒక బొమ్మ వేసుకొని కింద శ్రీ వెంకటేశ్వర అని పెట్టుకుంటే సరిపోతుంది అన్నాడు. నేను కాదు మీరు చేసిన పాట ఉందే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద చెవులూరించే నీ పాటకు దేవదేవుడే వాద్యకారుడు అని మీరు చేశారు కదా పాట, ఆ పాటకి ఈ బొమ్మ లేకపోతే ఆ అర్థం ఏంటిదో ఎవరికి అర్థం కాదు, అందుకని ఈ బొమ్మతోనే కావాలి, నేను భగవంతుడిని విజ్ఞాపన చేశాను, మనం ప్రయత్నం చేద్దామని నేను వీణాపాణి గారు కలిసి వారి విల్లుని ఎత్తుక్కుంటూ బంజారా హిల్స్లో 10వ నంబర్ అనుకుంటా వారింటికి వెళ్ళాము. వెళ్ళి కాసేపు కూర్చున్నాము. వారు పూజ అయిన తర్వాత బయటకు వచ్చి ఏమిటి విషయం అంటే ఇలా నమస్కారం చేసి స్వామి ఇలా ఒక పాట రాసుకున్నాను, ఆ పాటకి స్ఫూర్తి ఏమంటే మీ యొక్క వ్యాసం, మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద రాసిన దానికి రాసిన వ్యాసానికి బాపుగారి బొమ్మ, ఆ బొమ్మకి ప్రతిస్పందనగా నాకు భగవంతుడు ఇచ్చిన పాట అని ఆ పాట చెప్తే వారు మురిసిపోయి నేను రాసుకున్నటువంటి పుస్తకంలో వారు స్వస్థాలతో ఒక కామెంట్ రాశారు. నా జీవితంలో ఇది మొట్టమొదటి అత్యద్భుతమైనటువంటి అనుభవం, నా వ్యాసానికి ప్రతిస్పందించి నా వ్యాసానికి స్ఫూర్తి పొంది ఒక కవి ఒక పాట రాయడం, అది కూడా భారతరత్న అంత పెద్ద సుబ్బలక్ష్మి గారి గురించి ఇలాంటి పాట రాయడం, ఇంత ఆర్తిగా రాయడం చాలా గొప్ప విషయం అని వారు ఆశీర్వదించారు. వెంటనే నేను స్వామి నాకు ఆ బొమ్మ కావాలి అని అడిగాను. ఆయన ఎంబడే వేమూరి బలరామ గారికి, ఎందుకంటే స్వాతి యొక్క పత్రిక యజమాని వారు, వారికి ఫోన్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచి మీరు అనుమతించండి అంటే ఆయన ఫోన్లోనే పర్వాలేదు వేసుకోమనండి అని అంటే, కాదండి మళ్ళీ దానికి రేపు పొద్దున ఏదైనా ఇబ్బందులు వస్తాయంటే మీ అనుమతి పత్రం కావాలంటే వారు మళ్ళీ అనుమతి పత్రాన్ని ఇచ్చారు. అట్లా పీవీఆర్కే ప్రసాద్ గారితో మొట్టమొదటి నా పరిచయం అయింది. ఆ తర్వాత ఆ సీడీని రిలీజ్ చేయడం, ఆ రిలీజ్ కార్యక్రమానికి వారు పెద్దలుగా రావడం, ఆ తర్వాత అది స్వామివారి పాదాలకు సమర్పించాలనుకుంటే వారే నన్ను స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్ళి అక్కడ అప్పుడు డాక్టర్ శేషాద్రి గారు ప్రధాన అర్చకులుగా ఉన్నట్టున్నారు, ఆయనతో పరిచయం చేసి ఆ వేళ ఉన్నటువంటి చైర్మన్ గారికి పరిచయం చేసి ఇలా స్వామికి సమర్పిస్తున్నారు, దీని మీద వచ్చేటువంటి ద్రవ్యాన్ని స్వామికి సమర్పిస్తారు అని చెప్పి నా శ్రీ వెంకటేశ్వర పాటల యొక్క సీడీని వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు చేర్చినటువంటి వ్యక్తి పీవీఆర్కే ప్రసాద్ గారు. చూడండి ఎక్కడి మామూలు మనిషిని ఒక బొమ్మతో ముడిపెట్టి భగవంతుడు ఆయనతో పరిచయం చేయించి అట్లా మెల్లిగా వారి అనుచరుడుగా మారేటువంటి భాగ్యానికి నోచుకున్నాను. ఆ తర్వాత మరొక విచిత్రము, ఈ ఆలయ నిర్మాణం అంటూ మాకు ఆలోచన రాగానే మా సోదరులమందరం కలిసి ఇట్లా ఊర్లో ఆలయం కట్టాలనేటువంటి ఒక నిర్ణయానికి, ఆ కథలన్నీ మీకు చెబుతూ ఉన్నాను కానీ పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆలయం ఆయన లేకుంటే ఆలయం యొక్క రూపకల్పన, దాని యొక్క నిర్మాణ శైలి ఇవన్నీ లేవు. అందుకని ఆయనతో ఈ ఆలయ నిర్మాణం ప్రస్తావన ఒక రోజు తీసుకొస్తే వారు నవ్వి ఆహా ఇప్పటికీ దేశంలో గుళ్ళు ఏమైనా తక్కువపోయాయనా మీరు మళ్ళీ కొత్త ఆలయం కట్టాలనుకుంటున్నారు ఒకవేళ మీకు ఆ సేవ చేయాలి అని అనుకుంటే దేశంలో పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి ఒక ఆలయాన్ని మీ చుట్టుపక్కల ఉన్నదాన్ని మీరు దత్తతగా తీసుకొని లేకపోతే మీరు చేసుకొని అక్కడ మీరు అనుకుంటున్నారు చేయొచ్చు కదా అన్నారు నేను చేయొచ్చు స్వామి కానీ నాకున్నటువంటి ఆలోచన అలా అది కాదు అని నాకున్నటువంటి ఆలోచనల్ని వారితో పంచుకున్నాను వారు అదంతా విని నవ్వి ఓహో సినీ నిర్మాత అన్నావు కదా మీరు సినిమా కథ అయితే చాలా బాగుందయ్యా ప్రజలు ఆదరిస్తారు కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యపడదు ఎందుకంటే ప్రధానంగా నేను అందులో ప్రస్తావించింది ఏంటంటే ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరి ప్రజలతో భక్తులతో కలిసి దేవాలయ నిర్మాణం చేయాలి అంటే వాళ్ళంతా మట్టి పని చేయాలి తట్టలు మోయాలి రాళ్ళు మోయాలి ఇక్కడ ఉండేటువంటి పనులు ఆలయ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలనేది మా ఆలోచన వారంటారు మీరు ఎప్పుడో మీ ఊరు వదిలిపెట్టేసి 25 సంవత్సరాలు అయిందన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని గుర్తుపడతారు తరాలు మారాయి ఈరోజు అంతా మిషనరీ వచ్చింది కావాలంటే మిషన్లు పెట్టి చేసుకోవచ్చు కానీ మనుషులతో అయ్యే పని కాదు మీరు చెప్తే ఎవరు వినరు మీరు ఊహలో ఉన్నారు మీరు కవులు కాబట్టి ఒక కల్పనలో ఉన్నారు అది అందులోనే సాధ్యమని కొంచెం హెచ్చరికగా కూడా వారు చేశారు అయితే నేను మాత్రం నా పట్టు వదలలేదు స్వామి ఇలాగే చేయాలని అలా మొదటిసారి ఇంకా ఏ నిర్ణయాలు జరగకుండా వచ్చేసాం మళ్ళీ కొంతకాలానికి నేను ఊరికి రావడం పోవడం జరుగుతుంది కనుక ఊర్లో నాకు ఆలయ నిర్మాణం ఎప్పుడు చేస్తారు అనేటువంటి ఒక ఒత్తిడి మొదలైంది ఆ ఒత్తిడిలో నేను అనేక రకాలుగా భగవంతుడు ఆలయం అవసరమా అనేది నేను కూడా ప్రశ్నిస్తూ పోయాను ఇక్కడ మిత్రులతో ఇక్కడ అడిగే వాళ్ళతో అలా కొంతకాలానికి మళ్ళీ ఈ ప్రస్తావనతో వారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు వారు మీరు ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం చేయండి ముందు ఊర్లో ఈ కొత్త తరానికి ఎందుకంటే మీరు 25 సంవత్సరాలు అయిన తర్వాత కొత్త తరం ఈరోజు యువకులుగా ఉన్నారు మిమ్మల్ని సగం మంది గుర్తుపట్టారు ఆ తరానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ కార్యక్రమాల గురించి ఏదైనా ఒక్క కార్యక్రమాన్ని మీరు చేస్తే మీకు గనక ఊర్లో ఆ యువకుల మద్దతు కనుక లభిస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నారు అట్లా ఊర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదట చేశాం ఆ తర్వాత మంచినీటి కార్యక్రమాన్ని చేశాం ఇక్కడ పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి ఇంకా కొంత వివరణ ఇవ్వాలి ఎందుకు మా ఇద్దరికి కుదిరింది అంటే మొదట్లో వారు అధికారిగా అంటే ఖమ్మం కలెక్టర్గా వెళ్ళడానికి పూర్వం అంటే ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన దైవాన్ని అంతగా విశ్వసించేవాడు కాడట ఏవైనా పూజలు ఉంటే వారి శ్రీమతి గోపికమ్మ గారు ఆవిడే పూజలు అవన్నీ చేసుకునేవారు వీరు మాత్రం పెద్దగా ఏమీ ఆసక్తి ఉండేది కాదు భగవంతుని పట్ల ఒక రకంగా నాస్తికుణ్ణి అని చెప్పుకుంటారు వారు ఎప్పటి వరకు తిరుపతి వెళ్ళే వరకు ఇక నా పరిస్థితి ఏమిటంటే నేను కూడా నా వివాహం జరిగి మొట్టమొదట నా శ్రీమతి కోరిక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్దాము అన్న వరకు నేను కూడా దాదాపుగా నాస్తికత్వంలో ఉన్నాను పెద్దగా ఆలయాలకు వెళ్ళింది లేదు పూజలు మొక్కులు ఇవన్నీ పెద్దగా ఎరుగను ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయినటువంటి దశలో ముందుగా జీవితంలో నిలబడడానికి చేసేటువంటి కృషి ఉంటుంది కానీ అయినా కూడా ఆ చితికిపోయిన దశలో కూడా ఎందుకో ఇంట్లో నాన్నగారు అమ్మగారు వాళ్ళంతా పూజల్లో ఉండేవారు కానీ ఎందుకో నాకు అటు ఉండేది కాదు ఎందుకంటే నేను చదువుకున్న రోజంతా నాకు శ్రీశ్రీ యొక్క ఆరుద్ర గారి యొక్క ప్రభావం ఉండేది వాళ్ళ ప్రభావంతో నేను కొంతగా అటువైపే ఉండేవాడిని అదేవిధంగా రాజకీయ పరంగా కూడా అటువైపు అందులో చదువుతున్న రోజుల్లో తిరిగేవాడిని అలాంటి నాకు చిన్నజీయస్వామి వారి దగ్గరికి వెళ్ళడము అటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము ఆ తర్వాత జీవితంలో మార్పులు జరగడము ఆర్థికంగా నిలదొక్కుకోవడము కొంచెం సమాజంలో కొంచెం గౌరవం అలా అటువంటి దశలో మళ్ళీ నేను రాసుకోవడం మొదలుపెట్టడము క్యాసెట్ రావడం ఇట్లా జరిగిన తర్వాత ఈ రెండు కలయికలు మీరు కనుక చూసినట్టయితే అటు వారు నాస్తికుడుగా ఉండి ఆస్తికుడైనాడు ఇటు నేను నాస్తికుడుగా ఉండి ఆస్తికుడుగా మారాను ఇద్దరినీ కలిపినటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వారి భక్తులుగానే ఇద్దరము కలిసిపోవడం జరిగింది అట్లా ఆయనది కనుక చూసినట్టయితే ఖమ్మము కలెక్టర్గా ఉన్న సందర్భంలో ఆయన జీవితంలో జరిగినటువంటి అద్భుతాల్ని నాహం కర్త హరికర్త అనే పుస్తకంలో రాశాడు ఒక్క అద్భుతమే మీకు చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి భగవంతుడే లేడు దైవం లేడు దైవం ఎక్కడుంది ఇంత సృష్టి ఇదంతా కూడా సైన్స్ ప్రకారం జరుగుతుంది అనేటువంటి మాట్లాడేటువంటి ఒక వ్యక్తిలో భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి దశకు మార్పు ఎట్లా జరుగుతుంది, దైవం ఎట్లా నడిపిస్తాడు? నా ఎపిసోడ్లో నేను చెప్తున్న కథలన్నీ కూడా భగవంతుడి లీల ఏమిటి, ఆయన మన చేయి పట్టుకొని నడిపితే మన మార్గం ఎట్లా ఉంటుంది, మనకు మనమే నడుస్తున్నాం అనుకుంటే మన మార్గం ఎట్లా ఉంటుంది, ఈ ప్రయత్నంలోనే నేను ఈ కథలు మీకు చెప్పడం. అయితే ఇక్కడ ఖమ్మంలో వారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారి పిల్లలు ఎదుగుతున్న దశలో ఖమ్మం కలెక్టర్గా, అంతకుముందు ఎక్కడో కలెక్టర్గా అవన్నీ చేసి వచ్చాను, ఇక హైదరాబాదు వెళ్తే నేను బాగుంటుంది నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆయన అనుకొని అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి ఆయన ఒక విజ్ఞాపన పత్రం పెట్టారు. ఏమిటంటే, అయ్యా నన్ను ఇక ఖమ్మంలో పనిచేసి చాలా కాలం అవుతుంది, ఇక్కడ నుంచి హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఎక్కడికన్నా నన్ను వేయండి అని ఆయన ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్ జరుగుతున్న సందర్భంలో వీరిని ఖమ్మం కలెక్టర్ నుంచి ఏకాఏకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈఓగా పంపించారు. అది సారాంశం. ఈయన అదేంటి ఆందోళన పడిపోయారు, నేను హైదరాబాద్ పోవాలనుకుంటే మళ్ళీ అక్కడెక్కడికో పంపుతున్నారని ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఈ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మొరపెట్టుకున్నారు. అయ్యా ఏమిటి మీరు తిరుపతికి వేశారు, నేను హైదరాబాద్ వేయమని నేను అడిగితే తిరుపతి వేశారు, తిరుపతిలో నేనేం చేస్తాను, నాకు పెద్ద భక్తి లేదు అది లేదు, ఎవరైనా భక్తుడిని, అది కాకుండా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి తిరుపతి వెళ్ళాలని కోరిక ఉంటుంది, అక్కడ ఈవోగా చేయాలని, నాకు మాత్రం అదేమీ లేదు, నన్ను తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారేంటి, నేను వెళ్ళను, మీరు ఏమైనా చేయండి అని. ఆయన ఏమయ్యా నీకు తెలుసు కదా ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి గారు వారు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకోరు, వారికి మీ పట్ల ఏదో మంచి భావన కలిగి ఉంటేనే మిమ్మల్ని అక్కడికి వేస్తున్నారు, వారి ఉద్దేశం అది ఉంటుంది, మీరు వెళ్ళనంటే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారితో పెట్టుకున్నట్టు అవుతుంది, మీ తదనంతరము మీరు ఉద్యోగరీత్యా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడతారు, మీరు కాసేపు గమ్మున ఉండండి, చూద్దాము, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అయితే ఇవ్వండి, జాయిన్ అయితే అవ్వండి, అయిన తర్వాత ఒకవేళ నీకు అంతగా నచ్చకపోతే చూద్దామని ఈయనని భుజగించి పంపించాడు. ఈయన తిరిగి మళ్ళీ ఖమ్మం వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఈయన కారు దిగుతూనే వాళ్ళ పాప పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన చంకనెక్కిందట. మామూలు ఇంట్లోకి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంది తన భర్తని తన కూతుర్ని, ఇదేమిటి ఇట్లా పరిగెత్తుకుంటూ ఎలా వెళ్ళింది. ఈయనకి ఏమండి మీరు గమనించారంటే, ఏమిటంటే పాప పరిగెత్తుకుంటూ వచ్చింది కదా మీ దగ్గరికి అంటే, అవును అన్నాడు. ఈయన అప్పుడు షాక్ అయ్యాడు, పాపకి అంతవరకు పోలియోకి సంబంధించినటువంటిది ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల తను నడవలేకపోతుంది, డాక్టర్లకు చూపించారు, మందులు వాడారు, అయినా ఆ పాపకి కాలు సరిగ్గా కాలేదు, ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి దశ. అట్లాంటి పాప ఏమీ లేకుండా నేను ఖాళీ అక్కడికి వెళ్ళి దాని గురించి ఇలా మాట్లాడరాగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకనెక్కింది, దీనికి కాళ్ళు ఎవరు బాగు చేశారు అనేది ఒక్కసారి ఆయన మైండ్లో ఆయన మెదడంతా తిరగడం మొదలుపెట్టింది, ఏం జరిగి ఉంటుందని. అప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పిందంట, చూసారా భగవంతుడు ఏరి కోరి మిమ్మల్ని ఆయన స్థానానికి ఈవోగా పిలిపించుకున్నారు, మీరేం పోయి వద్దు నేను హైదరాబాద్ సెక్రటేరియట్ వెళ్తా నేను వెళ్ళి అక్కడ పెట్టి చెప్పుకున్నారు, అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని జైన్ కమ్మని చెప్పారు, భగవంతుడు మీ కళ్ళు తెరిపించడానికి తన దగ్గరికి నిన్ను పిలుచుకుంటున్నానని చెప్పడానికి కోసం బహుశా మీ పాపకి ఆరోగ్యం బాగు చేశాడు అనగానే అప్పుడు మొదటిసారి ఆయన భగవంతుడిని తలుచుకొని దండం పెట్టుకొని అలా తిరుపతికి వెళ్ళి, తిరుపతిలో మీరు ఆ పుస్తకాన్ని చదవండి, బహుశా నాకు తెలిసి ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో పుస్తకాలు రాసుంటారు కానీ వీరు రాసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి లీలలకు సంబంధించినటువంటి పుస్తకం అది, నా హంకర్త హరికర్త సర్వసంభవమని. దాంట్లో ఇలా అనేకమైనటువంటి వారి అనుభవాలు అనుభూతులు, దాదాపు వారు 7 సంవత్సరాలు అక్కడ పనిచేశారనుకుంటాను, అన్ని సంవత్సరాల్లో తిరుమల కొండలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఆ కథల్ని చదువుతుంటే అద్భుతం, అసలు భగవంతుని యొక్క లీలలు. ఒక వెంకటేశ్వర స్వామినే నేను చెప్పటం లేదు, భగవంతుడు ఎవరైతే ఈ సకల చరాచర విశ్వానికి అధినేతనో ఎవరైతే నడుపుతున్నారో ఆయన లీలలు ఎట్లా ఉంటాయి, దానికి మనం చేసే పనులు, మన కర్మలు, మన పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి విశేషాలు, ఇవన్నీ కలిపినటువంటిది మన జీవితం. సో భగవంతుడు ఏరుకోరి ఆయనను తీసుకున్నటువంటి విధానం. అలాంటి మహానుభావుడితో మరొక సంఘటన కూడా నేను గుర్తు చేయాలి మీకు, ఎందుకంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన దగ్గర వీరు సలహాదారుగా ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారి మీద ఒక అభియోగం జరిగి ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత చాలా కేసులలో ఇరుక్కుపోయారు. మీకు అందరికీ తెలుసు ఆయన ప్రధానమంత్రి పదవి దిగిన తర్వాత ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది, ఎన్ని అవమానాలను భరించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఒకరోజు వీరు వారితో పాటు ఉన్నారు ఢిల్లీలో. ఇద్దరు కూర్చున్న తర్వాత ఆ రోజు కోర్టుకేదో ఆయన వెళ్ళాల్సినటువంటి సందర్భం. సో ఆయన కోర్టుకి వెళ్తున్నారు. ప్రసాద్ రా అన్నాడు. ప్రసాద్ గారు కూడా వెళ్ళి ఆ కారులో కూర్చున్నారు. వాళ్ళిద్దరు అలా పోతున్నారు. పోయినప్పుడు మధ్యలో ఏం ప్రసాద్, మనకి ఇది ఏం కర్మ, మనం ఏమీ వద్దనుకొని అన్నీ వదులుకున్న దశలో ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడేం పోయి ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ ఏమిటి, ఇది చాలా బాధగా ఉంది. లోకం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది, రాజకీయాలు ఇంత కక్షపూరితాలు ఉంటాయి, రాజకీయాలు ఇంత దుర్మార్గమైనవి అని తన బాధనంతా ఏదో పీవీఆర్కే ప్రసాద్ గారి ముందు వెళ్ళబోసుకున్నారు. ఈ ఇంటి నుంచి కోర్టుకు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో కారులో జరుగుతున్నటువంటి సంభాషణ వారిద్దరి మధ్యన అదంతా విన్న తర్వాత పీవీఆర్కే గారు నవ్వి, అయ్యా మీరు ఈరోజు ఇవన్నీ లోకం గురించి రాజకీయాలు క్రూరమైన ఇవన్నీ చెబుతున్నారు, మీరు బిస్తరు బేడే అన్నీ చదువుకొని తెల్లారి హైదరాబాద్ పోయి ఉండాలి అనుకున్నటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ గారు హత్యకు గురి కావడము, ఆ వెంటనే రాజకీయ మార్పులు జరగడము, ఏమీ వద్దనుకున్న మిమ్మల్ని ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడే అదే భగవంతుడు. అప్పుడు అదృష్టమని భగవంతుడిని గొప్పగా చెప్పావు కదా, అదే భగవంతుడు మీకు సంబంధించినటువంటి ఏదో కర్మల నిమిత్తం వాటన్నిటినీ తీసివేయడానికే బహుశా ఇదన్నీ తెచ్చుంటాడు కదా, ఇట్లా ఎందుకు మీరు అనుకోరు? భగవంతుడు అది ఇచ్చినప్పుడేం పోయి ఉన్నాడనుకొని మనకు కష్టాలు తెచ్చినప్పుడు లేడనుకునేటువంటిది మీ పెద్దలకు నేనేం చెప్పాలని వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ నాకు ఒకరోజు పివి నరసింహారావు గారితో వారికి ఉన్న అనుబంధాన్ని, వారి మధ్యన జరిగేటువంటి సన్నివేశాలు, విదేశాలు తిరిగినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు అవన్నీ చెబుతుంటే నా ఒళ్ళు గగురు పొడిచేది. ఎక్కడి దేశ ప్రధాని దగ్గర పనిచేసినటువంటి మహానుభావుడు, ఎక్కడి పల్లెటూరులో ఈ నరసింగపల్లి అనేటువంటి మారుమూల పుట్టి పశువులు కాచుకొని ఏదో వ్యవసాయంలో ఉన్నటువంటి మమ్మలకి వారితో అనుబంధాన్ని కలిపి ఈ ఆలయ నిర్మాణం వెనకాల వారి కథలన్నీ కూడా నేను మీకు మరికొన్ని ఎపిసోడ్లో చెప్తూ ఉన్నాను. అవి కూడా బహుశా మీరు విని ఉంటారు లేదా వింటారు ఆ తర్వాత. అలాంటి మహానుభావుడితో నాకు జత కలపడము, ఈ ప్రాంగణంలో మొట్టమొదట శంకుస్థాపన రోజు వారు ఆ గడ్డపారను తీసుకొని శంకుస్థాపన తవ్విన చోట చేయడము, ఆ శంకుని మనం అక్కడ ప్రతిష్ఠ చేయడము, ఆ రోజు జరిగినటువంటి పూజల్లో వారే ప్రధాన కర్తగా ఉండి మమ్మల్ని నడిపించిన తీరు మీరు అనేక వాటిల్లో చూసి ఉంటారు, చదివి ఉంటారు. అలాంటి పీవీఆర్కే లాంటి పెద్ద మనిషితో ఈ జీవిత మార్గాన్ని, నన్ను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడపడానికి ఆ వెంకటేశ్వర స్వామి తన నా వేలు పట్టి నడిపించినటువంటి ఆ మహనీయుడు, ఆ స్వామి యొక్క కటాక్షం, పెద్దలు చిన్నజీయస్వామి వారి యొక్క ఆశీస్సులు, మంగళాశాసనాలు ఈ ఇందూరు తిరుమల క్షేత్రానికి, ఈ క్షేత్ర వైభవానికి, ప్రతి అడుగులో నడిపిస్తున్నటువంటి దానికి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ కీర్తిశేషులైనటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారు వారు వారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా నా వెంట ఉండి నన్ను నడిపిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి వారికి మరొకసారి ప్రణమిల్లుతూ మీ అందరి ఆశీస్సులతో మరిన్ని నా అనుభవాల్ని వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చినటువంటి ఈ సంగీతము, సాహిత్యము, వాటి ద్వారా, ఇందూరు తిరుమల క్షేత్రం ద్వారా, ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా మీకు అందించాలనే తపనకి ఎలవెలలా మీ సహకారాన్ని అర్పిస్తూ జై శ్రీమన్నారాయణ.